ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो भीषणकालभैरवप्रचोदयात् ॐ श्री श्रीचामुण्डीशक्तिदेव्यै नमोऽस्तुते ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరే హే ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణుల అందరిపైనను శ్రావణ మాస మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైనను మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సు ఉండాలని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అలాగనే అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురురాహుల స్థితి కర్కాటక రాశిలో రవి శుక్ర సంచార స్థితి సింహరాశిలో బుధుడు కుజ సంచార తుల తులారాశిలో కేతు సంచార కుంభ కుంభరాశిలో శాచల స్వామి స్వక్షేత్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిదో తారీఖున సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి రవి సంచార స్థితి పంతొమ్మిదవ తారీఖున కుజుడు కన్యరాశి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం ప పి పు ష ఠ పే పో రా రి అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుద్ధుడు వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కరణం వలన దూర వాయు జల ప్రయాణాలు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినట్లయితే దాన్ని స్వీకరించండి మంచిదైతే ఆచరించండి లేకపోతే పక్కన పెట్టండి కానీ ఇతటి వ్యక్తులు మీ గురించి మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా అది మీ ఎదుగుదలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి అలాగనే ధనాభాక కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ధనపరమైన చిక్కులు ఉండినను ఓపికగా ఆధ్యాత్మికంగా సహనంగా ఉండే ప్రయత్నం చేయండి మీ యొక్క ధనం సమయం వృధా కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఆరవ స్థానంలో శనచర స్వామివారు స్వక్షత్రంగా సంచారం చేయడం వల్ల భూములు వాహనాలు క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడతాయి ఎద్దటి వ్యక్తుల యొక్క అవసరాల కోసం మిమ్మల్ని బలి చేసే పని ఉంది కనుక రుణాల జోలికి రోగాల జోలికి శత్రుల జోలికి వెళ్లకుండా మౌనంగా ధ్యానంగా ఆధ్యాత్మికంగా ఉంటూ సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు విశ్రాంతి అవసరం అని చెప్పి మీరు గమనించాలి అష్టమంలో గురురాహుల కలయిక ఓపిక పట్టుదల సహనం యోగదాయకం లేకపోతే సర్వము కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త లాభస్థానంలో శుక్రుడు శత్రుస్థానంలో ఉండడం వలన కష్టం చేయడం మీ వంతు ఫలితం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా రూపాయి రూపాయి కూడబెడుతూ స్థిరాస్తులు వచ్చే పైన పెట్టుబడి పెట్టుకునే ప్రయత్నం చేయండి తెలిస్తేనే కొనండి తెలియకపోతే మౌనంగా ఉండండి వ్యయంలో రవి బుద్ధుల సంచార స్థితి దయచేసి ప్రభుత్వ అధికారుల చేత ప్రభుత్వ వాహనాల చేత మీరు కొద్దిపాటి గడ్డు కాలము అని చెప్పి గమనించాలి మౌనం ధ్యానం ఆధ్యాత్మికత డబ్బుల లావాదేవీలు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య పూర్ణిమతిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు చర్మ సౌందర్య వ్యాపారాలు వ్యవసాయ సోదరి సోదరి మండలకు చాలా మంచి కాళము అని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రథమార్థంలో ఇంకను అందరికీ శుభం జయం లాభం కలగాలంటే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో సంపూర్ణంగా స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు ఎలా ఉంటాయో ఆ యొక్క రాసులను ఇందులో అచ్చివేయడం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు మనం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసిన తర్వాత మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో కోరుకొని ఇలా చిన్నగా శబ్దాన్ని చేసి ఇలా చిన్నగా పన్నెండు సార్లు ఓం కాలభైరవ అనేటువంటి శబ్దాన్ని రావడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివ్నెస్ కలిగి సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహబంధ దోషాలు తొలగిపోయి మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి అదృష్టం ఐశ్వర్యం మనకు పడుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క పాత్ర కావాలి అనుకుంటున్నవారు వారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీ పేరుపైన మన యొక్క స్వర్ణ ఆకర్షణ స్వామి యొక్క దేవాలయంలో మనము అధిక శ్రావణమాస అమావాస్య రోజున శ్రావణమాస శుద్ధ అష్టమి రోజున మీ యొక్క పేరుపైన గోత్రనామలతో స్వామికి అభిషేకం చేయించి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి కాళభైరవ హోమాన్ని చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా మీకు చూపించడం జరుగుతుంది ఈ యొక్క ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క పాత్రను మీకు అందజేయడం కూడా జరుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక మనమందరము ఈ స్వర్ణాకర్షణ అక్షయ పాత్రను గృహంలో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా మనం అందరము కూడా మంగళవారం కానీ శనివారం కానీ శుద్ధాష్టమి కానీ బహుళాష్టమి కానీ అమావాస్య తిథుల ఎందున అంటే ఈ యొక్క అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర్యానికి స్వాగతం పలడానికి మనం ఇంటింట కాళభైరవ అక్షర భిక్ష అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మీకు కొన్ని పత్రాలు పంపించడం జరుగుతుంది మీరు కాళభైరస్వామి యొక్క ఆ యొక్క ఓం కాళభైరవ యనమ అనేటువంటి నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు రాసి పంపించినట్లయితే వాటితో పాటి కాలమైన సౌభాగ్య ముడుపును కట్టి తీసుకొచ్చి హోమంలో వేయడం వలన మనకు సకల శుభాల చేత ఐశ్వర్యం చేత మనకు కాలభైరస్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి మీకు కాలభైరస్వామి ఒక విగ్రహాన్ని కాళవైనస్ వారికి మెడలో వేసుకునే డాలరు చేతికి వేసుకునేటువంటి కంకణము బయట కట్టుకునేటువంటి ఒక ఉట్టిని కాలికే చేకి కట్టుకునే నరదృష్టి నివారణ కలిగించేటువంటి యంత్రాలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు కాళవైనస్ వారికి ఆశీస్ ఆశీస్సులు కావాలి ఈ అష్ట కష్టాలు తొలగిపోవాలి అష్టైశ్వర్యం కావాలి అనుకుంటున్న వారు కింద ఏమన్నా సంప్రదించి తెప్పించుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏం చేస్తారు అనేటువంటి రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు మొదటి అక్షరం మీద రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళాభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ చేసి కానీ వాట్సాప్ ద్వారానే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించబడుతుంది అదే కాకుండా మీరు పుట్టినటువంటి రోజున లేకుంటే మీ వివాహ మహోత్సవం రోజున మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కనుక ఇంటిలో వీలైతే ఒక లక్ష్మీ గణపతి హోమము ఆశ హోమం చేసుకొని పది మందికి ప్రసాదం పంచిపెట్టండి అలా కుదరలైనటువంటి వాళ్ళు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా మహాలింగేశ్వర స్వామికి అభిషేకాన్ని చేయడం మీకు కాళబైన హోమాన్ని చేయించి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది కనుక మీరందరికీ కాళబైర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयतु हरि ॐ शतमानं भवति शतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु లోకా సమాస్తా సుకినో పవంతు సర్వం శివార్